जी पापा। लुक मिस्टर। सॉरी सिस्टर, ఇది అసలు సిసలైన తెలుగు సీమ. ఓ సారీ. చూడు కృష్ణమూర్తి గారి ఫామ్ హౌస్ ఎక్కడ? ఏయ్ నిన్నే కృష్ణమూర్తి గారి ఫామ్ హౌస్ ఎక్కడ? ఏయ్ కృష్ణమూర్తి గారి ఫామ్ హౌస్ ఎక్కడ? ఏం బాబా సౌండ్ బాక్స్ లేన దెబ్బ తినాయా? మోగడేమోరా. కాదు బాబాయ్, ఆడి 10 రోజుల పాటు ఎవర్తోను మాట్లాడొద్దన్నారు. ఎందుకని? సారా తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడని సెట్ చేశారు బాబు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవరా శిక్ష వేసింది? కొండపల్లి రత్తయ్య జేజే. కొండపల్లి రత్తయ్య? ఆయన ఎవరు? పోని ఎవరైతే నాకు ఎందుకు గాని నీకు 100 రూపాయలు ఇస్తాను మాట్లాడు. పోని 200 ఇస్తాను మాట్లాడు. తీసుకో. రేయ్ ఇట్రా. ఏంటండి? ఏమిట్రా దాని అర్థం? వద్దులేండి అమ్మాయి గారు, బాగుండదు. నోరు మూసుకుని చెప్తావా లేదా? నా మాట నండి అమ్మాయి గారు, వద్దండి. చెప్తావా లేదా? అరే నీ 200 రూపాయలు నా వెంట్రుకతో సమానమని వెళ్ళిపోతున్నాడండి. స్టూపిడ్. పోనిరా. బాబు గారండి వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారండి. ఎవర్రా? శ్రీదేవి గారండి, సీతల గారండి. శ్రీదేవ, ఉదయం లేవగానే ఎంత గుడ్ న్యూస్ చెప్పావరా. ఇదిగో ఇంత ఈ పాల తీసుకెళ్లి పార్టీ చేసుకో. రండి, కమాన్, వెల్కమ్, స్వాగతం. ఎలా ఉన్నావు శ్రీదేవి? నిన్ననే చచ్చిపోయాను. గుడ్ జోక్. అంత కామెడీ లేదు. నేను అదే అనుకున్నా. కోతి దేవి కాఫీ రెడీ చేయి. అలాంటి దరిద్ర పలవాటు నాకు లేదు. కరెక్ట్, అలాంటి దరిద్ర పలవాటు నాకు లేదు. ఏయ్ టీ రెడీ చేయి. కరెక్ట్, టీ స్పీడ్ గుర్తు. చూప్. ఏంటి చూస్తున్నావు? యో ఓ వి ఈ అక్షరాలు. అబ్బా అబ్బా. ఈ ఊళ్ళో విశేషాలు ఏంటి? ఏముంది ఈ ఊళ్ళో? పశువులు ఇంట్లో పేడత్తాయి, మనుషులు పొలాల్లో ఏస్తారు. ఐసీఆర్ దొరకదండి. లుక్, మేం కృష్ణమూర్తి గారి పిల్లలమని ఈ ఊరొచ్చావని ఎవరికి తెలియడానికి వీల్లేదు. ఎవరైనా ఎవరు అని అడిగితే మా మేనత్ గారి పిల్లలని చెప్పు. ఒరేయ్ విన్నావురా, శ్రీదేవి నా గురించి ఏమన్నదో? అరే చెప్ అన్నారండి. అది మొదటి మాటరా? నేను అడిగేది చివరి మాట, చిట్ట చివరి మాట. అదండి అది లేదండి. వినవురా, నువ్వు వినేవన్నీ దరిద్రం మాటలే. నీ చూడా. నేనన్నానండి. ఆహా, ఏమంది? మేనత్త పిల్లలం అని చెప్పమన్నారండి. ఆహా, నువ్వు నాకు నచ్చావు. ఇదిగో ఈ పావలా తీసుకుని జల్సా చేసుకో. చూసావురా అస్టింట్ అంటే ఇలా ఉండాలి. ఏమండి ఈ పావలతో పాటు ఈ రూపాయి కూడా తీసుకుని సోడా తాగండి. అసిస్టెంట్ అంటే అత్త ఉండాలండి. రే